చాలామంది వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే కామన్గా ఉండే వీడియోస్ కాకుండా కాస్త రొటీన్కి భిన్నంగా ఉండేవి చేయాలని, దాంతోపాటు మీ అందరికీ ఉపయోగపడే విధంగా మీకు ఎంతో కొంత నాకు తెలిసిన నాలెడ్జ్ని అందించాలనే ఉత్సాహంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, జాబ్ చేసిన వాళ్ళకి మంత్లీ శాలరీ అనేది వస్తుంది కదా, ఆ శాలరీలో కొంత అమౌంట్ ఇంటి ఖర్చులకు ఉపయోగించగా మిగిలిన అమౌంట్ని మనం ఎందులోనో ఒకదానిలో ఏదో ఒక విధంగా ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటాం. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంతమంది ఏంటంటే సేవింగ్స్ అకౌంట్లో రూపంలో, మరికొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు, మరికొంతమంది గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలోని కూడా ఉంచడం జరుగుతుంది. అయితే సేవింగ్స్ అకౌంట్స్లో మనకి 3-4% వరకు మాత్రమే రిటర్న్స్ అనేవి వస్తాయి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లో సేవింగ్స్ అకౌంట్ కన్నా కొంచెం బెటర్గా అంటే 7-8% మనకి రిటర్న్స్ జనరేట్ అవుతాయి. అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి, గవర్నమెంట్ బాండ్స్ అవి ఉంటాయి కదా, వాటిలో అంటే మన ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కొంచెం దానికన్నా కొంచెం బెటర్గా రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. అయితే వీటన్నింటికన్నాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదే మన తాలూకా మెయిన్ కంటెంట్ అన్నమాట, అది మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్. మనం సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అలానే మనం మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. అయితే మనం ఎప్పుడైతే సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్తో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ని, వాటన్నింటికన్నా ఈ రెండింటిలో కూడా మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల మనకి రిటర్న్స్ అనేవి కొంచెం ఎక్కువగా జనరేట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. గతంలో మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనకు మనం ఆ స్టాక్ బ్రోకర్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు మనకి ఫామ్స్ పంపిస్తే దాన్ని మనం ఫిల్అప్ చేసి వాళ్ళకి మళ్ళీ తిరిగి మనం కొరియర్ చేస్తే వాళ్ళు దాన్ని వెరిఫై చేసి అదంతా అయ్యేసరికి, ప్రాసెస్ అంతా జరిగేసరికి అనమాట మనకి 10-15 డేస్ పడుతూ ఉండేది. సో అప్పుడు కొంచెం ఆఫ్లైన్లో అవ్వటం వల్ల ఆ సిస్టమ్ అంతా కూడా కొంచెం టైం టేకింగ్ అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఆన్లైన్లోనే మనం ఇంట్లో కూర్చుని, మీరున్న చోటు నుంచే, మీరు కిచెన్లో కూర్చున్నా, బెడ్రూమ్లో ఉన్నా, హాల్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ, బయట ఉన్నా ఎక్కడున్నా కానీ మీరు మీ తాలూకా మ్యూచువల్ ఫండ్స్ని కానీ స్టాక్స్ని కానీ ట్రాక్ చేయగలరు, మీరు ఇన్వెస్ట్ చేయగలరు, విత్డ్రా చేసుకోగలరు. అలానే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ని ఏ దాని తాలూకా పొజిషన్ని కూడా మీరు తెలుసుకోగలరు. ముందుగా మీకు ఈ మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ కోసం కావాల్సింది ఏంటంటే ఒక డీమ్యాట్ అకౌంట్ అన్నమాట. ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనకు కావాల్సినవి ఏంటంటే 1 మొబైల్ నెంబర్, 2 బ్యాంక్ అకౌంట్ నెంబర్, 3 పాన్ కార్డ్, 4 ఆధార్ నెంబర్. బాగా గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్, నేమ్ వీటన్నింటిలో కూడా లింక్ అయి ఉండాలి ఆ పర్సన్ది. అయితే ఈ డీమ్యాట్ అనేది డీమెటీరియలైజేషన్ అనమాట, అంటే డీమెటీరియలైజేషన్ తాలూకా షార్ట్ ఫామ్ డీమ్యాట్ అకౌంట్ అనమాట. అంటే డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ అనేవి ఒక ఎలక్ట్రానిక్ ఫామ్లో స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కదా, అందువల్ల. అయితే మీరు ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలన్నమాట. ఆ ప్లాట్ఫామ్ అనేది మన ఇండియాలో చాలామంది స్టాక్ బ్రోకర్స్ ఉన్నారు, వాళ్ళు మనకి అందిస్తుంటారు అన్నమాట. అంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి మనకి ఏంటంటే అప్ స్టాక్, జెరోదా, గ్రో, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఇలా మనకి కొన్ని స్టాక్ బ్రోకర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళ త్రూగానే మనం డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ గురించి మీకు అవేంటి, వాటి గురించి వివరంగా మీకు నెక్స్ట్ వీడియోలో చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టాక్ బ్రోకర్స్ ఉన్నారు చూసారా, అప్ స్టాక్స్, జెరోదా కానీ, గ్రో కానీ, సో వీటిలో ఒకదాన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఒక ప్లాట్ఫామ్లో అంటే ఒక స్టాక్ బ్రోకర్ కింద మనం డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది మీకు స్టెప్స్ చెప్తాను. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాతనే మనకి మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ అవైలబుల్ అవుతాయి అన్నమాట. సో అందుకు మనం ముందుగా
డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సినటువంటి స్టెప్స్ ఏంటో చూద్దాం. ఒకటి, ఫస్ట్ మనందరికీ ఫ్రెండ్స్ మొబైల్లోని గూగుల్ ప్లే ఉంది కదా, ప్లేస్టోర్ ఉంది కదా, గూగుల్ ప్లేస్టోర్. సో గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి మీరు అక్కడ గ్రో GROWW అని టైప్ చేస్తే బ్లూ ఎక్వా గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్సింగ్తో మీకు ఒక గ్లోబ్ టైప్లో సింబల్ వస్తుంది అన్నమాట. దాన్ని మీరు ఓపెన్ చేస్తే అది మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ గ్రో యాప్ని మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఏంటంటే మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జీమెయిల్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. సో మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనకి జీమెయిల్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. సో మీరు గ్రో యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. అందులో మీకు మీ తాలూకా గూగుల్ అకౌంట్ ఏదైతే ఉందో జీమెయిల్ అకౌంట్, దాంతో లాగిన్ అవ్వమని చెప్పేసి ఆప్షన్ అడుగుతుంది. మీరు దాంతో లాగిన్ అవుతారు. అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీ మొబైల్ నెంబర్ అడుగుతారు. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే మీకు ఆధార్కి పాన్ కార్డ్కి అన్నిటికీ లింక్ అయ్యి ఉందో ఆ నెంబర్ని మాత్రమే ఇవ్వండి. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చి పాన్ కార్డ్ గురించి, వెరిఫికేషన్ గురించి అడుగుతారు. దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ ఒక్కొక్కటి ఇస్తారు. ఆ తర్వాత మీ తాలూకా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట, బేసిక్ ఇన్ఫర్మేషన్ వన్ అని వస్తుంది. అందులో మీ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకపోతే మీరు మీ తాలూకా జెండర్ మేల్ ఫీమేల్ అని, ఇలా మీ తాలూకా పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ 2 అని వస్తుంది. దానిలో ఏంటంటే మీరు జాబ్ హోల్డరా, స్టూడెంటా, బిజినెస్ ఏదైతే అది మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత దాని కిందనే మీ తాలూకా ఇన్కమ్ కూడా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ తాలూకా బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఏ బ్యాంకులో అయితే మీ అకౌంట్ నెంబర్ ఉందో అదే మీరు ఆ నెంబరు కూడా లింక్ అయి ఉన్నటువంటిది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాసెస్లో భాగంగానే మీ తాలూకా ఫోటో ఒకటి అంటే సెల్ఫీ అక్కడికక్కడ తీసుకొని పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మీ తాలూకా పాన్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మీ తాలూకా అడ్రస్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. అందులో ఏంటంటే వెరిఫై చేయడానికి మరేం లేదు, మీ తాలూకా ఆధార్ కార్డు ఉంటే అది ఇస్తే సరిపోతుంది, లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఇలా ఎట్సెట్రా ఏమైనా ఇవ్వచ్చు. అడ్రస్ ప్రూఫ్ క్రింద ఆధార్ కార్డు ఇమ్మని చెప్పాను కదా, సో ఆధార్ ఇచ్చిన తర్వాత మీరు ఆధార్ తాలూకా ఫోటో కాపీ కూడా అప్లోడ్ చేస్తారు. ఆ నెక్స్ట్ బ్యాంక్ తాలూకా కేవైసీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అది వాళ్ళే అందులో సిస్టంలోనే ఒక్కొక్కటిగా మీకు వస్తుంటాయి, మీరు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత వెరిఫై సిగ్నేచర్ అని వస్తుంది. అది ఎయిదర్ మీరు ఏంటంటే ఒక వైట్ పేపర్ తీసుకొని దానిలో సంతకం పెట్టి ఆ పీస్ ఆఫ్ పేపర్ని మీరు ఆ సిగ్నేచర్ని మీరు అప్లోడ్ చేయొచ్చు. లేదంటే కొన్నిసార్లు ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ అడుగుతారు. సో డిజిటల్ సిగ్నేచర్ అంటే మీరు ఆ మొబైల్లోనే అక్కడ స్పేస్ ఇస్తారు, క్లిక్ చేయగానే అక్కడ మీరు మీ సిగ్నేచరు ఫింగర్తో పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్లో భాగంగా లాస్ట్ మీకు డిజి ఆధార్ సైన్ అనేసి వస్తుంది. అందులో ఏంటంటే ఆధార్ డిజి సైన్లో మీరు అక్కడ స్పేస్ ఇస్తారు, అందులో మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇలా అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. యూఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అని. అలా వచ్చినప్పటికి కూడా మీకు వాళ్ళు వెరిఫై చేసి మీకు అది యాక్టివేషన్ అయ్యేసరికి అట్లీస్ట్ 24 అవర్స్ పడుతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత 24 అవర్స్ తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ నుంచి ఎక్కడి నుంచైనా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇప్పుడు ఏ స్టాక్ బ్రోకర్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేశారో, అంటే ఇప్పుడు గ్రో యాప్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నారు కదా మీ మొబైల్లో, అందులో మీ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ నెంబర్ అక్కడ విజిబుల్ అవుతుంది. సో ఆ అకౌంట్ నుంచి మీరు గూగుల్ పే, ఇదర్ అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఫోన్పే, గూగుల్ పే, ఇలా యూపీఐ అని ఎట్సెట్రా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన ఆప్షన్ ద్వారాగా నెట్ బ్యాంకింగ్ కూడా ఉంటుంది. సో మీకు నెట్ బ్యాంకింగ్ అవైలబుల్ లేకపోయినప్పుడు కూడా మిగతా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏదో ఒక ఆప్షన్ ద్వారా మీరు ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఎంతో కొంత అమౌంట్ని అనమాట మీ గ్రో అకౌంట్లోనికి, అక్కడ గ్రో బ్యాలెన్స్ అని చూపిస్తుంది, అందులోనికి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే మీరు గ్రో అకౌంట్లో మీ తాలూకా అమౌంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఏదైతే యాడ్ అయిందో అది యాడ్ అయిన తర్వాతనే మీరు గ్రోలోని
మ్యూచువల్ ఫండ్స్ గ్రో అవని అప్ స్టాక్స్ అవని జరగదు అవని వాటెవర్ ఏ ప్లాట్ఫామ్ అయినా ఏ స్టాక్ బ్రోకర్ అయినా కానీ మీరు అక్కడ అమౌంట్ అనేది ఆ బ్యాలెన్స్లో వేసుకొని ఉంచుకుంటేనే మీరు ఆ బ్రోకర్ స్టాక్ బ్రోకర్లో ఆ ప్లాట్ఫామ్లో మీరు స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ కొనుక్కోవడానికి అవైలబుల్గా ఉంటారు. సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి స్టాక్స్ గురించి ఇంకా వివరంగా చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఇది ఇంట్రడక్షన్ మాత్రమే.